మిస్టిక్ వైబ్రేషన్ న్యూమరాలజీ. ఇప్పుడు అక్షరం ఎందుకు ఎలా పనిచేస్తుంది అని అంటే, మీరు అక్షరానికి వరుసగా విలువిచ్చినా పనిచేస్తుందా, లేకపోతే మీ అక్షరం కీరో సిస్టంలో పనిచేస్తుందా, లేకపోతే అక్షరం అనేది పైథాగరస్ పద్ధతి పరిమితిలో మాత్రమే వర్కౌట్ అవుతుందా, ఇన్ కేస్ పైథాగరస్ పద్ధతిలోనే వర్కౌట్ అవుతుంది అనుకుంటే కీరో మెథడ్ ఎందుకు వచ్చిందండి? వీ హ్యావ్ టు ఆన్సర్ ఆల్ దిస్ పాయింట్స్. ఎందుకు వచ్చింది? ఇంకొకటి, ఓకే ఇవేవి కావు, డేట్ ఆఫ్ బర్త్లో ఉన్న నెంబర్తో మాత్రమే పనిచేస్తుందని నేను చాలా గట్టిగా చెప్తానండి. మీ నెంబర్స్ ఏవైతే ఉంటాయో ఆ నెంబర్స్ ఎటువంటి పద్ధతిలో అక్షరానికి వాల్యూస్ ఇస్తారో అవి మాత్రమే పనిచేస్తాయి. సో డేట్ ఆఫ్ బర్త్లు ఎన్ని ఉన్నాయి? ఖచ్చితంగా 31. అంటే నేను ఎప్పుడు కూడా 1ని 10 లేదా 10 = 1 అని మాత్రం వెయ్యను. అలాగ నా దృష్టిలో 31 డేట్ ఆఫ్ బర్త్లు. 31 డేట్ ఆఫ్ బర్త్లకి కూడా 8 వైబ్రేషన్స్ అండర్ ఉంటాయండి. ఈ 8 వైబ్రేషన్స్కి 26 అక్షరాలు ఎలా పనిచేయాలో అలా మాత్రమే పనిచేస్తాయి. ఆ సీక్వెన్స్లో మనం పేరు పెట్టినప్పుడు ఆ పేరు మిరాకిల్స్ని చేస్తుంది. ఇక్కడ మనకి తెలియాల్సింది ఏ వైబ్రేషన్ ఎంత. డెఫినెట్గా 1 కాదు, కానీ కాదండి, 31 తారీఖులో పుట్టిన వ్యక్తికి ఏ వైబ్రేషన్లో పనిచేస్తుంది. మీకు ఎవరికైనా తెలిస్తే మెసేజ్ పెట్టండి, వాట్సప్ చేయండి. ఆ మాటకి వస్తే 16 తేదీన పుట్టినటువంటి వ్యక్తికి ఏ అనే అక్షరము ఏ వైబ్రేషన్లో ఉంది. దీనికైనా సరే మీకు సమాధానం తెలిస్తే వాట్సప్ చేయండి. తెలియలేదా, ప్రసక్తే లేదు, మీరు అసలు ఈ విషయం మీద మాట్లాడటానికి మీకు అర్హత లేదు, అంతే కదా. సో నెంబర్స్ అనేవి ఏ పద్ధతిలో పరిమితంగా ఉన్నాయి అనే దానికంటే కూడా నెంబర్స్ని ఒక జీవితాన్ని విశ్లేషించటానికి మనము తీసుకున్నప్పుడు యూనివర్స్ ప్రాపర్టీస్ని కానివ్వండి, డెస్టినీ లెక్కలని కానివ్వండి, ఆ ఫోల్డ్స్ని మనము ఫాలో కావాలి. ఫాలో అయినప్పుడు మన పేరు పర్ఫెక్ట్ నెంబర్లో తెలుస్తుంది. తెలిసినప్పుడు మన పేరు మనకి ఇలా వైబ్రేషన్లో పనిచేయటం వల్ల అటాచ్ అవ్వడం వల్ల మన ఎడ్యుకేషను డిసైడ్ అయిపోతుంది, మన బిహేవియర్ డిసైడ్ అవుతుంది, మన ఎర్నింగ్ ఎలా ఉండాలి డిసైడ్ అవుతుంది, మన ప్రొఫెషన్, ఆఖరికి మన మ్యారేజ్, మన పర్సనల్ లైఫ్, మనం ఎంతవరకు సంతోషంగా ఉండగలం. బ్రాడ్గా ఆలోచిస్తామా, నారోగా ఆలోచిస్తామా? ఈ లక్షణాలన్నీ మనుషులకే కదండి ఉండేది. చదువుకునేదెవరు? మనుషులు. సంపాదించేదెవరు? మనుషులు. వివాహం చేసుకునేది? మనుషులే. ఇవన్నీ మనుషులకే కదా జరుగుతున్నాయి. విశేషం ఏంటో తెలుసా అండి, మనుషులుగా మనకి చాలా శక్తి ఉందనుకుని మనం సంపాదించే డబ్బుతోటి కొనుక్కునే వస్తువులు ఏంటి? పంచభూతాల్లో ఒకటైనటువంటి నేలను కొనుక్కుంటాం, కోట్లు కోట్లు పోసి. ఈవెన్ పాండమిక్ సిచ్యుయేషన్ వచ్చిన తర్వాత ఆక్సిజన్ కూడా కొనుక్కున్నాం. కర్మ కాకపోతే ఇంకేమిటండి, ఆల్రెడీ ఫైర్ని కొనుక్కుంటూనే ఉన్నాము, ఇంకేం చెప్పాలి చెప్పండి. నీళ్ళకైతే ఒక వాటర్ బాటిల్ 50 రూపాయలు 100 రూపాయలు అయినా కూడా కొంటున్నాం, ఇంకేం చెప్పండి, ప్రతిదీ కొన్నామాయే. అంటే మనం సంపాదించే డబ్బు కంటే ఇవన్నీ ఎక్కువలో ఉన్నాయన్నమాట, అర్థమైంది కదండి. మరి ఇవన్నీ కొనుక్కోవాలంటే, పంచభూతాల్లో ఉన్నవన్నీ మనం కొనుక్కోవాలంటే మనకెంతో కొంత శక్తి ఉండాలి కదా. మళ్ళీ వీటన్నిటిని కూడా పంచభూతాలే కంట్రోల్ చేస్తే కవర్ చేస్తాయి. ఇవన్నీ వెళ్ళి డెస్టినీలో ఎక్కడో ఒక పాయింట్లో మనకి ఇంత అని ఇస్తాయి, అది మాత్రమే మనం చేయగలం. ఇంత లెక్క ఉందండి. అటువంటప్పుడు మీ 31 డేట్ ఆఫ్ బర్త్లో లెక్కలు యూనివర్స్ లెక్కలు కాకుండా, వైబ్రేషన్ లెక్కలు కాకుండా, మనము మనుషులుగా ఏకి 1, B2 పని చేయట్లేదండి. లెక్కల వరకు ఓకే, ఆ నెంబర్ పనిచేయట్లేదు. నిజంగా 32 పనిచేస్తే మహారాజు అవ్వాలి, నాకు ఒక్కళ్ళని చూపించండి. నేను పెట్టుకోనా 32లో?
నిజంగా అంత పవర్ ఉంటే మీరే ఆలోచించుకోండి. సో పేరు, ఎనలైజేషన్, మీ డేట్ ఆఫ్ బర్త్, వైబ్రేషన్స్, పంచభూతాలు అని నేను పేర్కొనే ఈ ఐదులో మొట్టమొదటిది మీ డేట్ ఆఫ్ బర్త్. ఆ తర్వాత మీకు సెలెక్ట్ చేయాల్సిన అక్షరాల వైబ్రేషన్ స్థాయి, ఇది డిసైడ్ చేసే జీవితం మిగిలిన మూడు. ఈ లెక్క పర్ఫెక్ట్గా వచ్చినప్పుడు మీకు పెట్టే పేరులో నేను స్త్రీ అనిస్తే అది ఎస్ఆర్ఐ ఉండొచ్చండి. ఎస్ఆర్ఐఏ ఉండాలని రూల్ లేదు, ఎందుకంటే ఎస్ఆర్ఐ మీ దగ్గర లేదు. అక్కడ మీకు ఆర్ అన్నా జీరో అయ్యి ఉంటుంది, ఐఎన్నా జీరో అయ్యి ఉంటుంది, ఎస్ అన్నా నెగిటివ్లో ఉంటుంది. అప్పుడు దీన్ని కంట్రోల్ చేయడానికి మరొక అక్షరం, వైబ్రేషన్లో సరిపోయిన అక్షరాన్ని వేస్తూ ఈ మూడు అక్షరాలని లాగడం అన్నమాట. ఇది అంత ఈజీగా అందరికీ అంతుపట్టదు. సో ఇదండి లెక్క. ఈ లెక్కలో కనుక మన జీవితాన్ని చూసుకుంటే మన ప్రాబ్లమ్స్ తగ్గడానికి అవకాశం ఉంటుంది. ప్రాబ్లం ఇది అని చెప్పినప్పుడు నేను వేసే వెంటనే లెక్కలు ఇవే. మీ పేరు, టోటలు, మీ డేట్ ఆఫ్ బర్త్, వైబ్రేషన్స్ ఎలా ఉన్నాయి, ఎక్కడ మిస్ మ్యాచ్ అయింది, దీన్ని ఏమన్నా సర్దగలమా, ఇదే నేను చూసేది. ఇలా చూసినప్పుడు ప్రాబ్లమ్స్ చాలా మటుకు తగ్గడానికి అవకాశం ఉంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.